బాట్నీలో ఎలా అయితే మనం వీడియోస్ చేస్తూ ఉన్నామో జువాలజీలో కూడా ఒక్కొక్క టాపిక్ గురించి వీడియోస్ చేద్దాం ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్లో మనకి మొత్తం ఎనిమిది యూనిట్లు ఉన్నాయి వీటన్నింటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సిలబస్ చెప్పుకునేటప్పుడు దీంట్లో మనం ఈరోజు ఫస్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం దీంట్లో మళ్ళీ ఫస్ట్ యూనిట్లో మళ్ళీ మనకి టెన్ చాప్టర్స్ అనేటి ఉన్నాయి దీంట్లో మనం పార్ట్స్ వైజ్ డివైడ్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియోలో జీవం అంటే ఏంటి జంతుశాస్త్రం యొక్క స్వభావం పరిధి భావం గురించి అలాగే ఈ జంతుశాస్త్రంలో ఉండే శాఖల గురించి వర్గీకరణ యొక్క ఆవశ్యకత గురించి మనం వివరించుకుందాం దీని గురించి చెప్పే ముందు బాట్నీలో ఎలా అయితే మనకి ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క సైంటిస్ట్ గురించి వచ్చారో జువాలజీలో కూడా అంతే చార్లెస్ డార్విన్ గురించి మనం తెలుసుకుంటాం డార్విన్ అనే పదం మనం అందరం వినే ఉంటాం చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే గ్రంథాన్ని రచించారనమాట జాతుల ఉత్పత్తి గురించి చెప్పారు దాంట్లో అయితే మార్పులతో కూడిన వారసత్వమే పరిణామం అని ఆయన ఉద్దేశం మార్పులతో కూడిన వారసత్వం అంటే ఇప్పుడు తల్లి తల్లిదండ్రుల్లో ఉన్న లక్షణాలే పిల్లలకు రావు కదా కొంత మార్పు చెంది వస్తాయి నెక్స్ట్ జనరేషన్కి మరికొంత మార్పు చెంది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి మారుతూ ఉంటాయి ఇలా మార్పులతో కూడి కొన్ని లక్షణాలు అనేటివి వారసత్వంగా వస్తుంటాయి దీన్నే మనం పరిణామం అంటాం అంటే ఇప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి ఉంటాడు మార్పులు చెంది చదువులేని వ్యక్తిగా మారిపోయి ఉండొచ్చు లేదా అస్సలు చదువురాని వ్యక్తి ఒక కుటుంబంలో ఉండుండొచ్చు కొన్ని మార్పుల తర్వాత వాళ్ళ కుటుంబంలోకి మంచిగా చదువుకునే వాళ్ళు వచ్చి ఉండొచ్చు ఇలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఇలా మార్పులతో కూడిన వారసత్వాన్నే మనం పరిణామం అని చెప్పవచ్చు అనమాట అయితే ఇక్కడ స్పెల్లింగ్లలో పరిమాణం అంటే పరిమాణం అంటే సైజుని ఇండికేట్ చేస్తుంది అదే పరిణామం అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ని ఇండికేట్ చేస్తుంది పరిణామం అనేది ఇకపోతే పం పంతొమ్మిదవ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్త అని మనం చార్లెస్ డార్విన్ గారిని చెప్పొచ్చు పంతొమ్మిదవ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్త అని మనం చార్లెస్ డార్విన్ గురించి చెప్తాం ఇది నోట్స్లో రాసింది ఏంటో చూద్దాం పంతొమ్మిదవ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే గ్రంథాన్ని రచించింది కూడా చార్లెస్ డార్విన్ ఎవరి ఉద్దేశం ప్రకారం పరిణామం అనేది మార్పులతో కూడిన వారసత్వం అని తెలిపింది ఎవరు చార్లెస్ డార్విన్ ఇప్పుడు ఫస్ట్ లెసన్ చూద్దాం జీవ ప్రపంచ వైవిధ్యం జీవులు అనేటి అనేక అంశాలతో ఫండమెంటల్ సిమిలారిటీని ప్రదర్శిస్తాయి మనకు తెలిసిన జీవులన్నీ కూడా అంటే మనం వేటినైతే జంతువులని పిలుస్తున్నాము లేదా మొక్కలు జంతువులు ఇవన్నీ కూడా జీవులే అయితే జీవులు అన్నీ కూడా అనేక అంశాల్లో డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క దాని ఒక మనిషికి ఒక జంతువులకి ఇట్లా తేడా అనేది ఉంటుంది కానీ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా మనకి ఫండమెంటల్ సిమిలారిటీ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనుషులందరిలో కూడా మనుషులు రకరకాలు ఉంటారు కానీ అందరిలో ఫండమెంటల్ సిమిలారిటీ ఏంటి మనిషి అంటే అందరికి రెండు చేతులు రెండు కాళ్ళు ఇలా ఉంటాయి కదా అలా ఫండమెంటల్ సిమిలారిటీ అనేది ప్రదర్శిస్తాయి అన్నమాట జీవులు జీవి ఎంత పెద్దదైనా అవ్వచ్చు లేదా ఎంత చిన్నగైనా ఉండొచ్చు కానీ అందులో ఉండే నిర్మాణాత్మక అంటే దాని శరీరం తయారవ్వాలన్నా శరీరం తయారైన తర్వాత దాంట్లో క్రియలు జరగాలన్న మౌలిక ప్రమాణం ఏంటంటే అందులో ఉండే కణాలన్నమాట ఈ కణంలో అంటే సెల్ సెల్లో జరిగే రసాయన చర్యలు అనేటివి వేటిపైన ఆధారపడి ఉంటాయంటే రసాయన శాస్త్ర సూత్రాలపైన ఆధారపడి ఉంటాయి ఈ మొత్తం జీవ వ్యవస్థకి శక్తి అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడి నుంచి లభిస్తుంది శక్తికి మూలాధారం సూర్యుడు అనమాట జీవ వ్యవస్థ ప్రతి స్థాయిలో శక్తి నిర్వహణ చర్యలు వేటికి లోబడి ఉంటాయి అంటే ఉష్ణగతిక సూత్రాలకు లోబడి ఉంటాయి మిలియన్ సంవత్సరాల నుంచి ఏ జీవులు కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా సౌర శక్తిని రసాయన శక్తిగా మార్చి ఆ శక్తిని ఇతర ఉన్నత స్థాయి జీవులకు అందజేసి జీవాన్ని చేస్తున్నాయి ఆకుపచ్చని మొక్కలు ఇది మనందరికీ తెలుసు కిరణజన్య సంయోగక్రియ అని జరపగానే ఆకుపచ్చ కలర్లో ఉండి మొక్కలు కిరణజన్య సమయోగక్రియ జరుపుకుంటాయి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఆకుపచ్చ మొక్కలు అంటున్నానంటే క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం దేంట్లో అయితే ఉంటుందో దాంట్లోనే కిన్నజన్న సమయోగ్రీ జరుపుతుంది ఒకవేళ మొక్కలో క్లోరోఫిల్ అనేది లేకపోయినట్లయితే అందులో కూడా కిన్నజన్న సమయోగ్రీ అనేది జరగదు జీవులు ప్రదర్శించే కొన్ని విశిష్ట లక్షణాలు ఏంటో తెలుసుకుందాం అంటే జీవులలో ఏమేం జరుగుతాయి క్రియలు అనేటి జంతువులలో కణ వ్యవస్థ క్రమానుగత సంక్లిష్టత సంతానోత్పత్తి జరుపుగల సామర్థ్యం పెరుగుదల శక్తి వినియోగం శక్తి మార్పిడి సమస్థితి క్షోభ్యత మొదలగునవి అలాగే పరిసరాలకు అనుగుణంగా అనుకూలాలను పొందడం పరిణామం చెందడం ఇవన్నీ జీవులు ప్రదర్శించే విశిష్ట లక్షణాలు మనం మొక్కల గురించి చదువుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం ఏ క్యారెక్టర్ ఉండడం వల్ల దాన్ని మనం జీవి అనవచ్చు లేదా నిర్జీవులలో కూడా ఈ క్యారెక్టర్లు ఉంటాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సేమ్ ఇక్కడ జువాలజీలో కూడా మనకు ఉందన్నమాట ఈ క్యారెక్టర్స్ ఉంటే మనం జీవి అనుకోవచ్చు అని దీంట్లో ఉంది ఈ పరిణామం అనేది ఎలా కొనసాగుతుందో చూద్దాం ఇక్కడ మనం చూసుకుంటే పరిణామ ప్రక్రియ అనేది నిరంత నిరంతరంగా జరుగుతూ ఉంటుంది నూతన జాతులు క్రమంగా అంతరి అవతరిస్తూ ఉన్నప్పుడు ఈ జీవన పోరాటంలో కొన్ని జాతులు ఏవైతే ఉంటాయో అవి నశిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మనం చూసుకోండి ఇవి రకరకాల జంతు ఇదొక రకం ఇదొక రకం ఇదొక రకం జీవులు అనుకుందాం పరిణామం జరిగిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే వీటిలలో వేట్లో అయితే డామినెంట్ క్యారెక్టర్ ఉంటుందో అవి బ్రతకగల సామర్థ్యం ఉంటాయో అవి నెక్స్ట్ జనరేషన్లో కొనసాగింపబడతాయి వేటిలో అయితే ఆ సామర్థ్యం అనేది ఉండదో అప్పుడు అవి ఏమవుతాయి అంతరించిపోతాయి నెక్స్ట్ ఫస్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి వీటితో పాటు స్మాల్ లెటర్స్ రాశాను ఇవేంటంటే కొత్త రకాల జాతులు అనమాట క్యాపిటల్ లెటర్స్ నుంచి స్మాల్ లెటర్ అంటే వీటిలో మార్పులు చెంది కొత్త రకాల జీవులు అనేటివి ఉత్ప నెక్స్ట్ పరిణామం జరిగే టైంకి ఇక్కడ ఈ క్యాపిటల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతున్నాయి అలాగే స్మాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో లేదా కొత్త కొత్త రకాలనేటి ఆవిర్భావం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా పరిణామం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వచ్చేసరికి పరిణామం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా ఈ విషయం చెప్పింది ఎవరంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతం తెలియజేసింది అంటే పరిణామంలో కొత్త జాతులు అనేటి ఆవిర్భావం చెందుతూ ఉంటాయి అలాగే ఏవైతే పాతవి అంటే పోరాడలేని స్థితిలో ఉంటాయో అవి ఏమవుతాయంటే అంతరించిపోతూ ఉంటాయన్నమాట ఈ అట్మాస్ఫియర్ ఈ కండిషన్ కానీ లేదా ఇతర జీవులతో పోటీతో కానీ ఏదైతే తట్టుకోలేదో ఆ జీవి మరణిస్తుంది ఏదైతే పోరాడగలుగుతుందో ఆ జీవి కొనసాగింపబడుతుంది అని తెలిపింది చార్లెస్ డార్విన్ సిద్ధాంతం అన్నమాట నెక్స్ట్ జీవ పరిణామం జీవ పరిణామం అనేది మనకి జీవం యొక్క మౌలిక వ్యవస్థీకరణ సూత్రం గురి ఆధారంగా పనిచేస్తుంది అనమాట దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే జీవం గురించి అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాయి జీవులు అనేటి ఇప్పుడు ఎలా ఉన్నాయి వాటి మధ్య డిఫరెన్స్ అనేది సంక్లిష్టత గురించి భిన్నత్వంలో ఏకత్వం గురించి శాస్త్రీయ వివరణను ఇవ్ ఇస్తుంది అనమాట అంటే పర్టికులర్గా ఇలా జరిగి ఉంటుంది అని మనకి ఆధారాలతో సహా నిరూపించబడుతుంది జీవ పరిణామంలో డిఎన్ఏ యొక్క అనునిర్మాణాన్ని కనుగొంది వాట్సన్ మరియు క్రిక్లు పంతొమ్మిది వందల యాభై మూడులో కనుగొన్నారు ఈ డిఎన్ఏ ఆవిష్కరణ అనేది మనకి ఏ విషయాలను గురించి తెలియజేస్తుందంటే డిఎన్ఏ అనేది సమాచారాన్ని భద్రపరుస్తుంది అంటే ఇప్పుడు డిఎన్ఏలో మనకి ఏజీసీటీ అనే నత్రజని క్షారాలు ఉంటాయి వీటి కోడింగ్ రూపంలో మనకి సమాచారం అనేది అంటే ఇప్పుడు ఒక తండ్రి నుంచి తల్లికి తండ్రి నుంచి బిడ్డలకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ ఉంటుందన్నమాట అలా దాన్ని భద్రపరచడానికి ఉపయోగపడుతుంది రసాయన ఆధారిత అనువంశికతకు ఎలా ఉపకరిస్తుందో కూడా ఈ డిఎన్ఏ అనే ఆవిష్కరించడం వల్ల తెలిసిందనమాట ఇకపోతే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఆ ఒక ప్రాజెక్ట్లో వినియోగించిన ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మిషన్ ఇదేం చేస్తుందంటే ఈ ఎక్స్పెరిమెంట్లో డిఎన్ఏ సీక్వెన్స్ ఇది అనమాట ఏజీసీటీలో సీక్వెన్స్ అనేది ఉంటుంది ఒక్కొక్కరులో ఒక్కో డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుంది ఈ డిఎన్ఏ సీక్వెన్స్ని ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మిషన్ యూజ్ చేసినప్పుడు ఎక్కడైతే అవి కట్ అవ్వాలనుకుంటాయో పర్టికులర్ ప్లేస్లో అవి కట్ అయిపోతాయి మళ్ళీ మనం యాక్టివ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటి మిషన్ ఒకటి ఎనారమస్ కంప్యూటర్ పవర్ కలం కంప్యూటర్లు ఇలాంటి వాటిని మనం ఉపయోగించడం వల్ల వ్యాధుల యొక్క జన్యు ఆధారాలు అంటే వ్యాధుల కారణమైన జన్యు ఆధారాలు జన్యు మార్పులు జన్యు చికిత్స మొదలు వాటిని మనం అర్థం చేసుకోవడానికి వీటిని ఉపయోగించడం వల్ల ఇవి అర్థమవుతాయి అలాగే వీటిని ఉపయోగించడం వల్ల మానవ జీవితాన్ని అంటే మనకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా మన జీవన విధానం పెంచుకోవడంలో అనే వాటిని మెరుగుపరచడానికి కూడా వీటిని ఉపయోగిస్తా అనమాట ఆటోమేటిక్ డిఎన్ఈ సీక్వెన్సింగ్ మిషన్ని ఎనారమస్ కంప్యూటరింగ్ పవర్ గల కంప్యూటర్లని మానవ జీవితాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏల తులనాత్మక అధ్యయనాలు అంటే వేరియేషన్స్ అనేటి జీవులని బ్యాక్టీరియా ఆర్కియా యూక్యారియా అనే మూడు డొమైన్స్గా వర్గీకరించవలసిన ఆవశ్యకతను తెలియజేశాయి అంటే వాటి ఆధారంగా మనకి మూడు డొమైన్స్గా డివైడ్ చేశాం కానీ మనం ఆల్రెడీ బాట్నీలో చదువుకున్నాం విట్టేకర్ ప్రకారం ఐదు రాజ్యాల వర్గీకరణ అనేది ఉంది ప్రస్తుతం ఆరు రాజ్యాల వర్గీకరణ కూడా ఉంది హోస్ ప్రకారం ఆరు రాజ్యాల వర్గీకరణ ఉంది ఈ ఆరు రాజ్యాల వర్గీకరణలో ఉండే రాజ్యాలు ఏంటంటే బ్యాక్టీరియా ఆర్కియా ప్రొటీస్టా ఫంగై ప్లాంటే అనిమల్ఏ ఇవి ఆరు రాజ్యాల వర్గీకరణ అనమాట మాలిక్యులార్ సిస్టమాటిక్స్ అని మనం దేన్ని అంటాం ఏవైతే ఉన్నాయో మూడు డొమైన్స్ బ్యాక్టీరియా ఆర్కియా యూకారియా అనే త్రీ డొమైన్స్లో ఉండే సామ్రాజ్యాలు ఏంటంటే బ్యాక్టీరియా ఆర్కియా యుక్యారియా కార్లువోస్ అతని సహచరుల ప్రకారం మొనిరా రాజ్యంలో ఉండే కేంద్రక పూర్వజీవులని యూ క్యారియోటా జీవులలో పోలికలు అధికంగా అంటే మొనిరాలో ఉండే కొన్ని జీవులని కేంద్రక పూర్వ జీవులు అన్నారు కానీ వీటిల్లో కొన్ని జీవులకి నిజ కేంద్రక జీవుల లక్షణాలు అనేవి కనిపిస్తున్నాయి అలాంటి వాటిని గుర్తించి వాటిని ఏం చేశారంటే ఆర్కియా అనే ప్రత్యేక సామ్రాజ్యంలోకి చేర్చారనమాట రాజ్యం కంటే అధిక సాయి ట్యాక్జాన్ అనేది ఉంది అదే డొమైన్ సామ్రాజ్యం రెండు డొమైన్లు నిర్దిష్ట భేదాన్ని కలిగి ఉంటాయి అంటే అవి రెండు సామ్రాజ్యాలే కానీ కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది మాత్రమే ఉంటుంది అవి బ్యాక్టీరియా ఆర్కియా అనేవి రెండు సామ్రాజ్యాలైనప్పటికీ ఒకదానితో ఒకటి బ్యాక్టీరియా కంటే సన్నిహితంగా ఉన్నాయని ఆర్ఎన్ఏపై జరిపిన పరిశోధనలు తెలియజేసేటి ఏంటంటే ఆర్కియా యూకారియా ఇవేంటి రెండు ఒకదానితో ఒకటి చాలా స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్తలు ఏ రాజ్యాన్ని బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా రాజ్యాలుగా విభజించారంటే మొనిరా రాజ్యాన్ని బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా విభజించారు ఇప్పుడు జీవం అనేది ఎలా మొదలవుతుంది చూడండి కణస్థాయి నుంచి జీవులు అనేటివి రావడం మొదలవుతాయి ఒకే రకమైన జీవులు జనాభాలుగా మారుతాయి జనాభాలన్నీ కలిసి జీవ సమాజంగా మారుతుంది ఈ జీవ సమాజం ఆవరణంతో కలిపి జీవావరణ వ్యవస్థ అంటాం ఈ జీవావరణ వ్యవస్థకి విశ్వానికి గల సంబంధాన్ని జీవగోళ స్థాయి అని పిలుస్తాం ఇలా జీవం ఆవిర్భావం అనేది జరుగుతూ ఉంటుంది ఈ జీవి యొక్క కొనసాగింపు అనేది మనకి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అణువులలో నిక్షిప్తంగా ఉండే అనువంశిక జన్యు సమాచారం పైన ఆధారపడి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ ఫస్ట్ పేపర్లోనే ఉంది జీవో ప్రపంచ వైవిధ్యం ఈ ఫస్ట్ పేపర్లోనే మనం ఇంతవరకు డిస్కస్ చేసాం నెక్స్ట్ పార్ట్లో మనం జీవం అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం